కలిగిన మానవుడు తయారీ కావాలన్నా తయారైందల్లా ఏంటంటే డిగ్రీలు మార్కులు ర్యాంకులు తమకొచ్చిన తెలివితేటలతోటి తమ చదువుని అమ్ముకునేటువంటి డిగ్రీ హోల్డర్స్ తయారయ్యారు। నేను ఎందాక ఒక మాట చెప్పని క్యాచ్ చేసలేదు। ఈ బ్యానర్ మీద ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఆనాటికున్నటువంటి చదువుని అందిపుచ్చుకుని సమాజాన్ని ఎడ్యుకేట్ చేయాలి, సమాజాన్ని మార్చాలి, సామాజిక సేవ చేయాలి అని చెప్పి అనేక సంస్థలు స్కూళ్ళు రకరకాలుగా వ్యవహారం చేశారు। కానీ ఇప్పుడు మన ఎడ్యుకేషన్ ఎట్లాంటి వాళ్ళని తయారు చేస్తుందంటే ఇట్లాంటి వాళ్ళని తయారు చేస్తుంది। అది ఇక్కడ నాకు ఒక పాయింట్ ఉంది। డాక్యుమెంటరీ ఛానల్ కొటారి కమిషన్ 86 కొన్ని రాజ్యాంగ లక్ష్యాలను సాధించాలి అనే నేను పద్ధతిలో చెప్పనే మరి 86 తర్వాత 35 ఏళ్ల తర్వాత మూడవ జాతీయ విద్యా విధానం పేరుతోటి ఇప్పుడు వచ్చినటువంటి విద్యా విధానం ఎట్లా ఉందో మీరు చూడండి। వాజ్పేయి ప్రధానమంత్రిగా అయినప్పుడు మురళి మనోహర్ జోషి మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్నాడు। ఆయన ఏం చేశాడు తెలుసా, యూనివర్సిటీల స్థాయి వరకు కర్మ సిద్ధాంతం వేదాలు యోగాలు బ్రాహ్మణ పౌరోహిత్యం ఈ రకమైనటువంటి పద్ధతిలో పాఠ్య పుస్తకాలన్నింటినీ కూడా విశ్వవిద్యాలయాల్లో కూడా జ్యోతిష్కం కోర్సులు ఇలాంటి కోర్సులన్నీ ప్రవేశపెట్టి చెప్పిన ఆయన చేశాడు। అప్పటికే ఉత్తరాంధ్ర అధికారంలో వచ్చినటువంటి ఉత్తరప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఈ రాష్ట్రాలలో ఉన్నటువంటి చరిత్ర పాఠ్య పుస్తకాలన్నింటినీ కూడా అవాస్తవంగా అలౌకికంగా మూఢ విశ్వాసాలతో కూడినటువంటి ఆ సనాతన సంప్రదాయాలన్నింటినీ కూడా ఇప్పుడు మనం చెప్తాం, మన సంఘం చెప్తుంది చరిత్రకి వాస్తవమైనటువంటి ఆధారాలు ఉన్నటువంటి మేరకు చరిత్రను బోధించాలని చెప్పి, కానీ దానికి భిన్నమైనటువంటి పద్ధతిలో మురళీ మనోహర్ చూసి అట్లాగే ఆ పాలిత రాష్ట్రాలు ఇప్పుడేమైంది, మోడీ 1 గవర్నమెంట్ మోడీ 2 గవర్నమెంట్ లో మొత్తంగా ఈ సైంటిఫిక్ మోటో ఈ సెక్యులర్ మోటోని మొత్తం దిగజార్చేసి వాళ్ళ భావజాలం కలగడం విద్యని పట్టుకోవాలి। అంటే ఈవేళ దేశంలోటువంటి మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే రాజకీయంగా బీజేపీకి కాంగ్రెస్ వాడు శత్రువా, కమ్యూనిస్టులు శత్రువా, లేకుండా మళ్ళాంటి సంఘాల శత్రువా అనేది కాదు। ఇప్పుడు వాళ్ళకి మెయిన్ ఏమంటే చరిత్ర పెద్ద శత్రువుగా మారింది, ప్రోగ్రెస్ చరిత్ర చాలా పెద్ద శత్రువుగా మారింది। అందుకనే మొత్తం ఈ విద్యా విభాగాలన్నింటిలో కూడా చొరబడి వాళ్ళ భావజాలకు అనుకూలమైనటువంటి విద్యను తీసుకొచ్చే పద్ధతిలో వ్యవహారం చేశాడు। ఇప్పుడు మురళీ మనోహర్ జోషి అయిపోయాడా, ఇప్పుడు మొన్న మోడీ 1 గవర్నమెంట్లో ఈ సత్యపాల్ సింగ్ అని చెప్పి ఒక విద్యా మానవ వనరుల శాఖ మంత్రి వచ్చాడు। ఆయన ఏం చెప్పాడు, అసలు డార్విన్ సిద్ధాంతమే పనికిరాదు। సరే ఆనాడు చర్చ ఆమోదించలేదు, తర్వాత వారం తర్వాత చాలా పరిణామాలు జరిగినాయి, ఈవేళకు కూడా ఈ సమాజానికి సంబంధించి ఏదైనా దీని యొక్క నడక ఎలా జరిగిందనడానికి మళ్ళాంటి వాళ్ళందరం కూడా ప్రకృతిని కానీ సమాజాన్ని కానీ ఒక పరిణామ సిద్ధాంతంతో దానికి ఆచరణగా పత్రిక ప్రకృతికి సంబంధించి ఒక డార్విన్ ఇక్కడ కూడా ఉన్నాడు, వీడే బెనలో డార్విన్ ఉన్నాడు తీసుకుని చేస్తుంటే ఈ డార్విన్ సిద్ధాంతమే పనికిరాదు, కోతుల నుంచి మనుషులు రాడు అంటే ఆయన ఒక కెమిస్ట్రీ పిహెచ్డి చేసినటువంటి వాడు, ఉన్నత డిగ్రీ కలిగినటువంటి వాడు, మరి ఇప్పుడు బలి శాస్త్రాలు శకుని శాస్త్రాలు కర్మ సిద్ధాంతాలు మరి ఇదే నువ్వు పెట్టదని చెప్పు, అదే పెడుతున్నాడు కదా, అది ఆయన సత్యపాలు ఈ వ్యవహారం। నేను ఇందాక ఒక మాట అన్నా, అంటే ప్రారంభంలో యూరప్లో చర్చ ఆధిపత్యంలో ఉన్నప్పుడు వాళ్ళు శాస్త్రవేత్తలు ఎలా హింసించారు, ఎన్ని ఇబ్బందులు పెట్టారని చెప్పి ఒక మాట చెప్పా, ఇప్పుడు భారతదేశంలో మరి ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళ పాలనలో ఏం జరిగింది, ఇంకా పైన ఉన్నాడు చూడండి,
కల్బుర్గి మామూలు మనిషా దబోల్కర్ మామూలు మనిషా ఆ ఆ కల్బుర్గి దబోల్కర్ పల్సారే ఆ గౌరీ లంకేష్ వీళ్ళందరూ బ్యానర్ మీద ఉన్నారు వీళ్ళందరూ 2013 17 పద్యముల మధ్య ఈ మతోన్మాదులు ఎంత దుర్మార్గంగా వాకింగ్ లో ఉంటే కాల్ చంపేయడం లంకేష్ అయితే డోర్ తట్టి హత్య చేసేయడం వీళ్ళందరూ ఆనాడు యూరప్ లో ఎలాగైతే శాస్త్రవేత్తలు బలైపోయారో ఈ దేశంలో ఇప్పుడు హిందూ మతోన్మాదులకి ఇలా ప్రముఖ సైంటిస్ట్ వీళ్ళందరూ కూడా చరిత్రకారులు వీళ్ళందరూ కూడా సామాజిక కార్యకర్తలు వీళ్ళందరూ కూడా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన వీళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళందరినీ వాళ్ళ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అలాగే రచయిత పెరుమాల మురుగన కావచ్చు ఇట్లాంటి రచయితలందరూ కూడా భావ ప్రకటన స్వచ్ఛినాయి ఈ రకమైన పద్ధతిలో వ్యవహారం చేశారు. ఇక్కడ ఇంకో విషయం చెప్తా, 18వ శతాబ్దంలో బ్రిటిష్ కాలంలోనే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది ఒకటి ఈ దేశంలో ఆవిర్భవించింది. ఆ తర్వాత నెహ్రూ దానిని బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. ఈ దేశానికి సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా రకమైనటువంటి ప్రయోగాలు చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజల సమస్యలను సైన్స్ అండ్ టెక్నాలజీ ఎట్లా పరిష్కరింప చేయాలని చెప్పి గొప్ప ఆలోచన చేసిన దార్శనికుడు నెహ్రూకి ఆ క్రెడిబిలిటీ మనం ఇవ్వాల్సిందే. మోడీ 2019లో 3 నుంచి 7వ తేదీ వరకు, జనవరి 3 నుండి 7వ తేదీ వరకు జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో దాన్ని ప్రారంభోత్సవం చేస్తుంది చండీగఢ్లో అనుకుంటాను. అవును నరేష్, ప్రారంభోత్సవం చేస్తూ ఏమన్నాడు, వాళ్ళ మంత్రులు ఏం మాట్లాడారు, మానవ క్లోనింగ్, ప్లాస్టిక్ సర్జరీ, టెస్ట్ ట్యూబ్ బేబీస్, అలాగే ఇదొక మాట ఉంది స్టెమ్ సెల్ ఏదో ఉంది మాట ఒకటి ఉంది, మూలకణం, కౌరవులు ఆ మూలకణం ద్వారానే అప్పుడు పుట్టారు, అట్లాగా 100 మంది పుట్టుకొచ్చారు. రావణుడికి 20 రకాల విమానాలు ఉన్నాయి. అసలు ఇప్పుడేంటి, అసలు ప్రాచీన భారతదేశంలోనే ప్రాచీన కాలంలోనే మీ న్యూటన్ ఏంటి తప్పులు దడక, ఐన్స్టీన్ ఏంటి తప్పులు దడక సిద్ధాంతాలని చెప్పి సిగ్గు విడిచి భారతదేశం పరువుదీసి సుమారు 2000 మంది పాల్గొన్నటువంటి ఆ యొక్క సభలో దేశానికి ఒక దిశానిర్దేశం చేయాల్సినటువంటి ప్రధానమంత్రి, వాళ్ళ మంత్రులు అప్పుడే ఉన్నాయి, వేదాల్లో ఉన్నాయి, ప్రాచీన భారతంలో ఉంది, భారతంలో ఉంది, ఇవన్నీ అప్పుడే వాళ్ళు కనుక్కున్నారనేటువంటి పద్ధతిలో చెప్పాడనంటే తమిళనాడు సంబంధించిన వెంకటరామన్ అనుకుంటాను. ఇక భవిష్యత్తులో ఇలాంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభలకి నన్ను పిలవద్దు, నేను రానని చెప్పాడు ఆయన. పిఎం భార్గవ, పుష్పపుత్ర భార్గవ గొప్ప సైంటిస్ట్, ఆయన ఏమన్నాడు తెలుసా, గత 50 ఏళ్ల నుంచి ఈ సైన్స్ కాంగ్రెస్ నడక చూస్తున్నట్లయితే అలా దీన్ని మొత్తం దిగజార్చి పడేసింది ఈ ప్రభుత్వాలని చెప్పి ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ రకమైనటువంటి పద్ధతులు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, మనం ఏదైతే అనుకుంటున్నాము, మన మూఢనమ్మకాలకు వ్యతిరేకం, అశాస్త్రీయమైనటువంటి కులానికి వ్యతిరేకం, అశాస్త్రీయమైనటువంటి మతానికి వ్యతిరేకం, అలౌకిక విషయాలకు వ్యతిరేకం, మనం చెప్తున్నటువంటి డైలాగ్స్ అన్ని మాటలన్నీ కూడా సైంటిఫిక్ బేస్ నుంచి మాట్లాడుతున్నాం, పరిణామ సిద్ధాంతం బేస్ నుంచి మనం మాట్లాడుతున్నాం. వీటిలోన్నిటినీ కూడా వేసి ఇప్పుడు వచ్చినటువంటి మన మాస్టర్లు కూడా ఎంత నూతన జాతీయ విద్యా విధానం ద్వారా ఇంత అన్సైంటిఫిక్ అలౌకికమైనటువంటి సమాజాన్ని వెనక్కి నడిపించేటువంటి పునరుద్ధరణ తీసుకెళ్లేటువంటి పద్ధతులు ఈ విద్యా విధానం వస్తుంది. ఇది దేశానికి సమాజానికి చాలా ప్రమాదం, ఆ చదువులు మనం చెప్తే మరింత ప్రమాదం అని చెప్పి మనం చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు మరి రాజ్యాంగ లక్ష్యానికి అనుగుణంగా ఈ విద్యా విధానం లేదు, దీన్ని మనం వ్యతిరేకించాలంటే పద్ధతిలోనే చాలా ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున మనం పోట్లాటలు చేశాం.